ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట గుర్తు సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఎంత మంచి భార్య అయినా ఈ నాలుగు విషయాలని భర్తకి ఎప్పుడూ చెప్పదు. అవేంటంటే, భార్య భర్తల మధ్య దాపరికాలు ఏమీ ఉండకూడదు అని చెప్తుంటారు. కానీ చాలా విషయాల్లో భర్త భార్య దగ్గర దాపరికాన్ని మెయింటైన్ చేస్తాడు. భార్యని బాధ పెట్టకూడదనో లేక భార్య గాబరా చెందుతుందనో భావించి కొన్ని విషయాలను దాచేస్తూ ఉంటారు. మరోవైపు కొందరు భార్యలు కూడా అంతే. సంసారంలో మోసపూరితంగా వ్యవహరించే భార్య భర్తల సంగతి పక్కన పెడితే కొందరు మంచి భార్యలు కూడా కొన్ని విషయాలను తమ భర్తల వద్ద దాచిపెడతారు. భారతీయ సనాతన వ్యవస్థలో భర్త మాటని గౌరవించి నడుచుకునే స్త్రీలు చాలామంది ఉన్నారు. అలాగే భార్యని గౌరవించి ఆమె అభిప్రాయాలకు విలువిచ్చే భర్తలు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ ఆ భర్తని బాధ పెట్టే విషయాలని కానీ అతని మనశ్శాంతిని దూరం చేసే విషయాలను కానీ చెప్పడానికి ఏ భార్య ఇష్టపడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది విషాదం. భార్యలు ఏ విషయం గురించైనా ఆందోళన చెందుతున్నా బాధపడుతున్నా ఆ విషయం గురించి భర్తకు చెప్పడానికి ఇష్టపడరు. వారిలో వారే ఆ బాధని అణచుకుంటారు తప్ప భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఇక రెండవది అనారోగ్యం. భార్యల విషయంలో ఎక్కువగా బాధ పెట్టేవి అనారోగ్యం. చాలా వరకు ఏ భార్య తనకు ఉన్న అనారోగ్య ఇబ్బంది గురించి చెప్పాలని అనుకోరు. ఓపిక తెచ్చుకొని తన పనులు తాను చేసుకోవాలనే అనుకుంటారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అనిపిస్తే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు తెలియచేస్తారు, భర్తలకు మాత్రం చెప్పరు. ఇక మూడవది ప్రేమ. భార్యలకు కూడా తమ భర్తపై అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని రుజువు చేసుకోవడానికి భర్తపై తమ ప్రేమని పదే పదే ప్రకటిస్తూ ఉండే స్త్రీలు తక్కువే. భార్య అంతరంగాన్ని గ్రహించి పురుషుడు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నాలుగవది ధనం. కొందరు స్త్రీలు భర్తకి తెలియకుండా రహస్యంగా ధనం దాస్తూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో కాకపోయినా అవసరానికి ఆదుకునేలా ఉండే విధంగా ఎంతో కొంత దాచుకుంటూ ఉంటారు. వీటి గురించి కూడా భర్తకి చెప్పరు. వాటిని ఖర్చు చేయకుండా దాచి ఉంచి అవసరం వచ్చిన సమయంలో కుటుంబాన్ని ఆదుకుంటారు. ఇవండి స్త్రీలకు సంబంధించినటువంటి భర్తలకు చెప్పనటువంటి నాలుగు విషయాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్.